మరణం తర్వాత ఏమి జరుగుతుందో ఒక్కసారి చూడు. అంత్యక్రియలకు వెళ్ళిన వారు ఇంటికి తిరిగి వస్తారు. కొద్ది గంటల్లోనే రోదనలన్నీ పూర్తవుతాయి. బంధువులు, వచ్చిన చుట్టాలు, వారికి భోజనాలు చౌకగా ఎక్కడ దొరుకుతాయో అని ఆరాపిస్తుంటారు. పక్కింటిని ప్రాణ స్నేహితుడు పాడి కట్టడానికి ఉపయోగించిన చెత్తను తన ఇంటి ముందు వేశారని విసుక్కుంటూ ఉంటాడు. మూడో రోజున ఎక్కడో ఉండేని చిన్న కొడుకు సెలవు లేదు వెళ్ళాలి అని తొందరపడుతూ ఉంటాడు. అతని వెళ్ళే లోపం దినం ఖర్చులు తేలిస్తే బాగుండునని నీ పెద్ద కోడలు నీ పెద్ద కొడుకును పోరు పెడుతుంది. అందరూ ఉండగానే ఆస్తి పంపకాలు జరిగిపోతే బాగుండు అని నీ పెద్ద కూతురు తొందరపడుతూ ఉంటుంది. నీ కారు తనకిస్తే బాగుండు అని నీ చిన్న కూతురు ఆతృతగా నీ భార్యను అడుగుతూ ఉంటుంది. నీవు పోయిన సంగతి తెలియక నీ సెల్ ఫోన్కు వచ్చే కాల్స్ నీ పిల్లలు విసుక్కుంటూ ఆన్సర్ చేస్తూ ఉంటారు. 11వ రోజున భోజనాలు పూర్తయ్యాక ఆస్తుల పంపకంలో నీ పిల్లలు దెబ్బలాడుకొని నీ భార్యను ఎవరి దగ్గర ఉంచిపోవాలో తేల్చకుండానే కోపగించి వెళ్ళిపోతారు. నీ పెంపుడు కుక్క నీవు కనపడక తిండి తిప్పలు మాని బక్కచిక్కిపోతుంది. మెల్లమెల్లగా నీ మరణం పాతబడుతుంది. నిన్ను క్రమక్రమంగా అందరూ మర్చిపోతూ ఉంటారు. ఆస్తుల పంపకంలో వచ్చిన విభేదాల వలన నీ సంవత్సరికానికి కూడా ఎవ్వరూ రారు. అందుకే బ్రతికినంతకాలం గౌరవంగా బ్రతుకు. సంపాదన కోసం అడ్డదారులు తొక్కి నీవు చెడ్డ పేరు తెచ్చుకొని సంపాదించి ఇచ్చినా చివరకు జరిగేది ఇదే. మీరేమంటారు, అవునా కాదా? మీ ఇళ్లలో ఇలా ఎవరికైనా జరిగి ఉంటే ఒక కామెంట్ చేయండి.